ప్రజల వద్దకే రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ స్థానిక 38వ డివిజన్ లో డివిజన్ ఇన్‌చార్జ్ ఎర్రా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రజలు క్షేత్ర స్థాయిలో సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకురాగా పాదయాత్రలో ఉన్న ఆయన ఆయా సమస్యలపై సంబంధిత అధికారులను అక్కడికి పిలిచి క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించారు. విలీనం చేస్తూ గ్రేటర్ రాజమండ్రి సుమారుగా 5 లక్షల జనాభాతో గ్రేటర్ రాజమండ్రి కిందన జీవో రావడం జరిగింది. దాని తర్వాత కొంతమంది ద్వారదవరులు కోర్టుకు వెళ్ళి రాజమండ్రి అభివృద్ధిని కాంక్షించలేని కొంతమంది కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తేవడం జరిగింది. దాని తర్వాత ఆ స్టే ఆర్డర్ని వెకేట్ చేయించుకుంది. మరి భవిష్యత్తులో రావడం జరుగుతుంది. గవర్నర్ గారు ఇంటెలిజెన్స్ కూడా మనకి గతంలో చూసాము. ఫ్లైఓవర్స్ నేషనల్ హైవే దానుకుని ఉన్న రాజమండ్రి నేషనల్ హైవే తర్వాత కూడా డెవలప్ అవడం జరిగింది. మరి ఎన్ని యాక్సిడెంట్లు మోరంపూడి జంక్షన్ దగ్గర, అదేవిధంగా వేమగిరి జంక్షన్ దగ్గర, లాలా చెరువు జంక్షన్ దగ్గర జరుగుతున్నాయి. మరి రాజమండ్రి జనాభా వాళ్ళు కంప్యూటర్ లో నొక్కగానే రాజమండ్రి పాపులేషన్ నొక్కితే 3 లక్షల లోపు జనాభా కనబడుతుంది. ఏరియా ఎంత ఉంది అంటే మనకి 37 చదరపు కిలోమీటర్లలో ఇంకా దాని లోపలనే జనాభా ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క పక్కనున్న విలేజెస్ అన్ని కూడా మనం గ్రేటర్ రాజమండ్రిలో కలపడం వల్ల వాళ్ళు సిస్టమ్ లో కేంద్ర ప్రభుత్వం నొక్కగానే 57 చదరం కిలోమీటర్ల కింద కనబడుతుంది. అంటే ఒక మహానగరం కిందన మనం తీర్చిదిద్దాల్సిన అవసరం మన పైన ఉంది. ఏదైతే మీరందరూ కూడా మమ్మల్ని ప్రజాప్రతినిధుల కింద ఎన్నుకున్నారు కాబట్టి రాజమండ్రిని అభివృద్ధి ఏ రకంగా చేయాలంటే ఎప్పుడు కూడా విస్తరించిన రాజమండ్రికి అభివృద్ధి ఉంటుంది. విస్తరించిన జనాభాకే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తమాషా ప్రకారంగా నిధులు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు మోరంపూడి ఫ్లైఓవర్ తో పాటు అటు కడియబ్లంక ఫ్లైఓవర్ తో పాటు ఇక్కడ దివాన్ చెరువు ఫ్లైఓవర్, అదే విధంగా రాజమండ్రి 5 లక్షల పాపులేషన్ అని నేను సిస్టమ్ లో చూపించి ఒక జీవో చూపించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఒక ఔటర్ రింగ్ రోడ్ ని కూడా తీసుకుని రావడం జరుగుతుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల మన సిటీ ఇంకా విస్తరణకు వెళ్లి రాజానగరం దాకా కూడా డెవలప్ అవడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా రేపు వరల్డ్ క్లాస్ సిటీ చేయాలనే ఒక అభిలాషతో నేను ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాను. మీ అందరి యొక్క భాగస్వామ్యంతో, మీ అందరి యొక్క మద్దతుతో ముందుకు వెళ్ళబోతున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా రాజమండ్రి పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఒక 125 కోట్ల రూపాయలు కూడా ఒక స్పెషల్ గ్రాంట్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది.